వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. సాగర తీరంలో కార్తీక స్నానాలు, పూజలు, శివనామస్మరణతో హోరెత్తిన బీచ్. ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటన ఖరారు, డిసెంబర్ 2వ తేదీన నగరానికి రాక. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, ప్రజాసంఘాల డిమాండ్. డిసెంబర్ 21 నుంచి విశాఖలో వైఎస్ఆర్ క్రికెట్ సందడి, పోస్టర్ను ఆవిష్కరించిన నగర ప్రముఖులు. నగర శివారు పిక్నిక్ స్పాట్లలో సందడి, సరదాగా గడుపుతున్న నగరవాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని విశాఖ బీచ్లో పలువురు భక్తులు స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళలు ఆర్కే బీచ్కి కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అధికంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల వారి తాకిడి అధికంగా ఉంది. కార్తీక సోమవారం, పౌర్ణమి రెండూ కలిసి రావడంతో భక్తులు మహాపర్వదినంగా భగవంతుణ్ణి కొలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వారి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసి భగవంతుణ్ణి కొలిచారు. కార్తీక మాసం హిందువులకు అత్యంత విశిష్టత కలిగిన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని విశిష్టత కలిగిన రోజుగా భక్తులు భావిస్తారు. అయితే కార్తీక సోమవారం రోజునే పౌర్ణమి రావడంతో ఈ రోజుకి మరింత విశిష్టత సంతరించుకుంది. వేకువజాము నుంచే అత్యంత భక్తి శ్రద్ధలతో, శివనామస్మరణతో నగరంలో పలు శివాలయాలతో పాటు బీచ్ ప్రాంగణం మార్మోగిపోయింది. మన తెలుగువారితో పాటు ఉత్తరాది రాష్ట్రాల మహిళలు కూడా సముద్ర స్నానం ఆచరించి సముద్రపు ఒడ్డున పూజలు నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా విశాఖలో స్థిరపడిన ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతవాసులు పౌర్ణమి రోజుతో మాసం పూర్తయినట్లు భావిస్తారు. 25 రోజులు లక్ష్మీనారాయణ స్వామి, చివరి 5 రోజులు రాయి దామోదర స్వామికి పూజలు చేసినట్లు భక్తులు తెలిపారు. పెళ్లి అయిన మహిళలు మాత్రమే ఈ పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఒడిశా ప్రాంతం నుంచి విశాఖ వచ్చి స్థిరపడిన వారంతా ఉత్కల్ సేవా సమాజ్ పేరిట సంస్థను నెలకొల్పి 30 సంవత్సరాలుగా భక్తులు ఈ పౌర్ణమి పూజలు చేస్తున్నారు. ఈ పౌర్ణమి పూజలు చేస్తే జగత్ కళ్యాణం జరిగి అందరికీ శాంతి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, తుఫానుల తాకిడి తగ్గి పౌర్ణమి పూట భక్తులు చేసిన పూజలు ఫలిస్తాయని ఆశిద్దాం. మేము ఇక్కడ ఉత్కల సేవా సమాజ్ సంస్థ ఇక్కడ ఇంచుమించు 30 సంవత్సరాలు పెట్టి పెడుతున్నాం. ఈ మేము ఒరిస్సా అంటే బోర్డర్లో ఉంటామండి. బోర్డర్లో వాళ్ళు వచ్చి మన వైజాగ్లో ఇంచుమించు 30 ఏళ్ళు పెట్టి ఇక్కడ నివసిస్తున్నాం అందరం. ఈ పూజా కార్యక్రమం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ అందరూ ఈ ఆడవాళ్ళు వచ్చి, మాకేంటంటే కార్తీక మాసం ఈ రోజుతో ఎండింగ్ అయిపోతుందండి. కాబట్టి ఈ పూజ రాయి దామోదర పూజ చేసి సముద్రాన్ని దగ్గరికి వచ్చి ఆ భగవంతుడి ప్రార్థన చేసి చేయడానికి పూజ వచ్చారండి. ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ అందరూ ఇక్కడ మా ఒరియా వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ మేము ఈరోజు కార్తీక మాసం, మాకు ఇక్కడ పౌర్ణమి, మాకు పౌర్ణమి ఉంటుంది. తెలుగు వాళ్ళకి అమావాస్య వరకు ఉంటాయి, మాకు ఈ పౌర్ణమి వరకు ఉంటాయి. పౌర్ణమికి పౌర్ణమి. ఈరోజు మేము మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు పూజ అయింది. ఈ పూజలో 1 మంత్ వరకు ఈ పూజ ఉంటుంది. ఈ పూజలో 25 రోజులు లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేస్తారు. ఇంకా 5 రోజులు రాయి దామోదర స్వామికి పూజ చేస్తారు. ఈ పూజలు, ఈ పూజ చేయడం వల్ల అందరూ జగత కళ్యాణము, ఆ శ్రీకృష్ణ భగవాను అందరూ జగత కళ్యాణం అందరూ చేస్తారు, అందరికీ శాంతి చేస్తారు. ఈ జగత అందరి ఈ ప్రపంచంలో అందరూ చల్లగా ఉండాలని ఈ పూజ అందరి ఈ పూజ 1 మంత్ ఈ పూజ ఇది. ఈ పూజలో అందరూ ఎన్ని ఒరియాలో అన్ని ఒరియా వాళ్ళు ఎంతమంది ఉండారో అంతమంది ఇక్కడికి వచ్చి ఈ పూజ చేస్తారు. అందరూ వాళ్ళు ఇది పెళ్లి అయిన వాళ్ళే ఎక్కువ మంది చేస్తారు. అందరూ పెళ్లి అయిన పెళ్లి కాక వాళ్ళు చెయ్యరు. అందరూ పెళ్లి అయిన వాళ్ళే అందరూ ఈ రాయి దామోదర స్వామికి అందరూ వచ్చి పూజ చేస్తారు అంతే. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విశాఖ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2న నగరానికి వస్తున్నారు. 9 వరకు నగరంలోనే బస చేస్తారు. తన నివాసం నుంచే వర్చువల్ సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 3న 40 ఇయర్స్ విత్ కలాం పుస్తకావిష్కరణ, 4వ తేదీన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ పేరున పోస్టల్ స్టాంప్ విడుదల కార్యక్రమాల్లో వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. 9న ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక ఉపచట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన తెలిపాయి. చట్టం పేరు చెప్పి వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు న్యాయవాదులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు కె లోకనాథం, కత్తి పద్మలు ఆరోపించారు. భీమా కోరేగావ్ కుట్ర కేసులో అక్రమంగా నిర్బంధించిన 16 మందిని, అలాగే దేశవ్యాప్తంగా ఆదివాసీలు, మహిళలు, దళితులు, మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ భీమే కోరగా కేసులో చాలా మంది మేధావుల్ని, ముసలివాళ్ళు, వృద్ధులని, ఈ దేశానికి మేలు రకమైనటువంటి సేవలు అందించినటువంటి మేధావుల్ని ఇప్పటికే నిర్బంధించి వాళ్ళని కనీసం బెయిల్ అనే సదుపాయం కూడా లేకుండా, సరైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన సౌకర్యాలని ప్రదర్శ ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికే బాధ పెడుతూ ఉండగా, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తాకిడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లోని, మన ముంచింగ్పుట్ పోలీస్ స్టేషన్లోని రెండింట్లోని కూడా ఉపాచట్టం కింద 2 కేసులు నమోదయ్యాయి. ఆ 2 కేసుల్లోని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ప్రముఖంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మన విశాఖపట్నం సంబంధించి హెచ్ఆర్ఎఫ్ కృష్ణ గారు, ఏపీసీఎల్సీ శ్రీరామ్మూర్తి గారు, అలాగే కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి అనురాధ, లాయర్లుగా ఉన్నటువంటి కొండపర్తి పద్మ గారు, బాలకృష్ణ గారు, చలం గారు, వీళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికించారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మేము కోరుతున్నది ఏంటంటే, అసలు ఎవరితోని సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈ రకంగా చట్టాలను ప్రయోగించి నిర్బంధించడం వలన ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఢిల్లీలో 2 కోట్ల మంది రైతులు వచ్చి వాళ్ళ డిమాండ్స్ కోసం నిలబడి ఉన్నారు. మరి వీళ్ళంతా దేశద్రోహులేనా? వీళ్ళందరూ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఒక కొన్ని దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ప్రకారం లోపల పెట్టేస్తే మీ ప్రజాస్వామ్యం హాయిగా, అంటే మీరేం చేయాలనుకుంటా చేయాలి కాబట్టి ఈ రకంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి మనుషుల్ని ఈ రకమైనటువంటి చట్టాలతో నిర్బంధించాలని పూనుకోవడం అనేది చాలా తప్పు. జగన్ దీని మీద తన వైఖరిని తెలియజేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టాన్ని యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, ఈ నల్ల చట్టాల మీద ఇటువంటి ఉపాలాంటి దుర్మార్గమైన చట్టాలని ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఉండండి. ఈ 2 ఎఫ్ఐఆర్లని వెంటనే రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, పిడుగురాల్లోనూ 23, 24వ తేదీన ఎవరైతే మానవ హక్కుల కోసం పనిచేస్తున్నారో, ప్రజల కోసం పనిచేస్తున్నారో, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ చదివితే ఒక నాటకంగా ఉంది, బోటకంగా ఉంది తప్ప వాస్తవ పరిస్థితి ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళు, అట్లాగే వాళ్ళకి విఘాతం కలిగిస్తున్నారు, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైంది. ఎప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి. ఇప్పటికే కార్మిక చట్టాలు రద్దు చేశారు, అట్లాగే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు, ఇట్లాగే హక్కులకు సంబంధించిన మాట్లాడే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లాంటి నిర్బంధ కేసులు ఎన్ఐఏ పెడతా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడగదలుచుకున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను హరించేస్తూ ఉంటే, హక్కులను హరిస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉపాచట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, లేనట్లయితే మాత్రం విశాల వేదికను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు నగరంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానంలో వీసీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. నగరవ్యాప్తంగా 98 వార్డుల యువతకు 8 గ్రౌండ్లలో 300 మ్యాచ్లు వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేకే రాజు, మళ్ళా విజయప్రసాద్, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లాజిస్టిక్ సపోర్ట్ అంతా కూడా మ్యాసివ్ క్రికెట్ ఈవెంట్ ఫర్ ది యూత్, టెక్నికల్ కొలాబరేషన్ ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్, ఇట్ హస్ బీన్ ఎ లాంగ్ చెర్స్ డ్రీమ్ ఫర్ ది యూత్ ఆఫ్ దిస్. ప్రతి చోట కూడా ఓకే, ఈ సానిటైజేషన్ ఓకే. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి, మానసికంగా యువత దృఢంగా తయారవ్వాలి, సంపూర్ణ జ్ఞానానికి నాలెడ్జ్తో పాటుగా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి బంగారు భవిత యువత ద్వారానే సాధ్యం
అనేటువంటి ఒక నినాదంతో యువకులు ప్రపంచపరంగా ఈ రోజున అన్ని ర్యాంకింగ్స్ లోనూ ముందంజలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకుని వైఎస్ఆర్ కప్ అనేటువంటి ఒక మెగా క్రికెట్ ఈవెంట్ విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 98 వార్డ్స్లో ఉన్నటువంటి మొత్తం క్రికెట్ ఆడేటువంటి పిల్లలందరికీ కలిపి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా 300 మ్యాచ్లు 8 డిఫరెంట్ గ్రౌండ్స్లో ప్లాన్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ కంప్లీట్ ఈవెంట్ అంతా కూడా ఆనరబుల్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు వారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ సపోర్ట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ వారికి ఇవ్వడం జరిగింది. మా ఆధ్వర్యంలో మేము ఎంపిక చేసినటువంటి ఎంపైర్స్ ఆధ్వర్యంలో ఈ మొత్తం మెగా ఈవెంట్ ముందుకు వెళ్తుంది. December 21st ఇది స్టార్ట్ అవుతుంది. January 10th వరకు కూడా సుమారుగా ఈ ఈవెంట్ వెళ్తుంది. మరి మీడియా మిత్రులకి ఆంధ్ర యూనివర్సిటీ పరంగా నా విన్నపం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈవెంట్ గురించి, బికాజ్ ఇట్ ఈస్ ఎ మెగా ఈవెంట్, ఈ ఈవెంట్లో ఒకే హెవీ ప్రైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి యువత ప్రతి వార్డ్ నుంచి కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే ఒక రకంగా ఈ పాండమిక్ నేపథ్యంలో కూడా చాలామంది కేవలం ఇంటికే అంకితమైపోయారు, చాలా స్ట్రెస్లో కూడా ఉన్నారు పిల్లలు కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఒక రిలీఫ్ టు ద పేరెంట్స్ అండ్ టు ద యూత్ కూడా క్రియేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి చక్కగా దీన్ని మీరు అందరికీ కూడా తీసుకెళ్ళండి. జీవీఎంస్ లిమిట్స్లో ఉన్నటువంటి 98 వార్డ్స్ నుంచి కూడా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన అంటే బికాస్ కప్పు విన్నర్స్కి ఒక ప్రైజెస్ ఉంటాయి, పార్టిసిపేట్ చేసిన మనిషికి కూడా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి మనిషి పార్టిసిపేట్ చేయాలి, బయటికి రావాలి. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని పిక్నిక్ స్పాట్లలో సందడి నెలకొంది. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పిక్నిక్ స్పాట్లకు వెళ్లి నగర ప్రజలు వనభోజనాలు చేసి పిల్లలతో సరదాగా గడిపారు. ముఖ్యంగా విశాఖ జూ పార్కు సందర్శకులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా నగర శివార్లలోని పిక్నిక్ స్పాట్లలో సందడి నెలకొంది. కైలాసగిరి, ముడసర్లోవా, ఉడా, తెన్నేటి పార్క్, రుషికొండ జూ, కంబాలకొండ పార్కులు సందర్శకులతో కిటకిటలాడాయి. పలువురు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఆయా పిక్నిక్ స్పాట్లలో సరదాగా గడిపారు. పిల్లలు ఆడిపాడి సందడి చేశారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ జూ పార్క్ సందర్శకులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. పిల్లలు మొదలు పెద్దల వరకు వనభోజనాలు చేసి జూ అంతటా కలయ తిరిగి జంతువులు, పక్షులు అవి వాటి ఎంక్లోజర్. సో March 20th, 2020 మన కరోనా గురించి లాక్డౌన్ చేసినప్పటి నుంచి మన జూ కూడా క్లోజ్ చేయడం జరిగింది విజిటర్స్ కోసం. సో అప్పటి నుంచి ఈరోజుకి మనకి రీఓపెనింగ్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్లస్ సెంట్రల్ జూ అథారిటీ నుంచి కూడా మనకి ఎస్ఓపీస్ అండ్ గైడ్లైన్స్ వచ్చాయి ఎలా రీఓపెనింగ్ చేయాలి ఏంటి. సో దాని ప్రకారం 17 నవంబర్ అంటే ఈరోజు రీఓపెనింగ్ ఆఫ్ జూ పెట్టుకున్నాము. సో అంటే వి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వెల్కమ్ ఆర్ విజిటర్స్ అండ్ ఎక్కువగా విజిటర్స్ రావాలి మనకి అదే చూసుకుంటున్నాము, ఎందుకంటే మనకి చాలా రెవెన్యూ కూడా లాస్ అయింది మార్చి నెల నుంచి. సో బేసికలీ ఎంటైర్ జూ అంటే మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకి విజిటేషన్ బాగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది ఇంపార్టెంట్ కానీ దానిపైన ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చిన వాళ్ళ విజిటర్స్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ సరిగా పాటించాలి. దానికోసం మనం అయితే చాలా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ గేట్ నుంచి. చాలా బోర్డ్స్ పెట్టాము సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రన్స్ నుంచి. మాస్క్ లేకుండా ఎవరికి ఎంట్రీ అయితే ఇవ్వము, ప్లస్ గేట్లోనే థర్మల్ స్కానింగ్ శానిటైజర్ పెట్టి ఉన్నాము. సో ఎన్క్లోజర్స్ దగ్గర అయితే మనం మార్కింగ్ చేసి ఉన్నాము, అక్కడే నుంచొని వాళ్ళు చూడాల్సింది. ప్లస్ ఫ్యామిలీకి ఒక గ్రూప్ లాగే కన్సిడర్ చేస్తున్నాము. టైమింగ్ ఏం మార్పలేదండి, ఓన్లీ ఏంటంటే టైమ్ స్లాట్స్ 9 to 11 ఒక టైం స్లాట్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం బుక్ ఆన్లైన్ టికెట్స్కి కూడా ఒక 500 టికెట్స్ ఒక టైం స్లాట్కి 9 to 11, మళ్ళీ 11 to 1, 1 to 3, 3 to 5, అండ్ లాస్ట్ బుకింగ్ టైమ్ ఇస్ 4 PM. దాని ఎందుకంటే 5కి జూ క్లోజ్ అవ్వాలి కాబట్టి 4కి ఎవరైనా వచ్చినా సరే కూడా బై 5 దే షుడ్ గో అవుట్, ఒక గంట అయినా పడుతుంది. సో మ్యాక్సిమం టైమ్ ఫర్ ఎనీ విజిటర్ విద్ ఇన్ ద జూ ఇస్ 2 అవర్స్, 2 గంటలు దాటేసి ఎవరు ఉండకూడదు. ఎందుకంటే మనకి సోషల్ డిస్టెన్సింగ్ ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు, మిగతా వాళ్ళకి అవకాశం దొరకదు. లాక్డౌన్లో అందరూ ఇంటి దగ్గర ఉండి చాలా బోర్ కొట్టుంటుంది. జూ ఓపెన్ చేశారు కాబట్టి మీరు అందరూ రావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఇక్కడ అంతా ఇంట్లో అలా ఉండి ఉండి మీకు బోర్ కొట్టుంటుంది, ఇక్కడికి వచ్చి చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి అందరూ. మేమైతే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం.
అదే భోజనం కూడా ఇక్కడే చేస్తాం అన్నమాట. మీకు కరోనా వల్ల ఇంకా ఏదైనా ఫ్రెష్గా ఉంటుందంటే జూకి వచ్చి ఎంజాయ్ చేయండి, యానిమల్స్ని చూసి. ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఫ్యామిలీతో వస్తే బాగా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా విశాలంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. మీరు అందరూ కూడా రావచ్చు. శంకర్నారాయణ, నేను డాక్టర్ని. మేము ఇక్కడ విశాలాక్షి నగర్లో ఉంటాం. దాదాపు 7-8 మంత్స్ నుంచి కరోనా టైం నుంచి బయటకు అసలు రాలేదు. పోస్ట్ లాక్డౌన్ ఇదే ఫస్ట్ టైం బయటకు వచ్చాము. జూ పార్క్ అంతా మెయింటెనెన్స్ అది బాగుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది, సోషల్ డిస్టెన్స్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు. విత్ కరోనా ప్రికాషన్స్ అనేవి తీసుకుని జూ అయితే మెయింటైన్ చేస్తున్నారు. వీఆర్ ఎంజాయింగ్ విత్ అవర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో రద్దీని సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. అందులో భాగంగా శంకరమఠం రోడ్డు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్థానిక భక్తులు దేవతామూర్తులకు పాలాభిషేకం నిర్వహించారు. అలాగే ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించి తమను విధుల్లో కొనసాగించాలని అవుట్సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ స్టాఫ్ ప్రతినిధి రమాదేవి మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమతో సేవలు చేయించుకుని ఇప్పుడు అవసరం లేదంటూ పొమ్మడడం దారుణమని వాపోయారు. నెలకు 24,000 రూపాయల జీతానికి 6 నెలల కాలానికి ఒప్పందం కుదుర్చుకుని విధుల్లోకి తీసుకున్న తర్వాత అర్ధాంతరంగా మధ్యలో తమను నిలిపివేయడం దారుణమన్నారు. 4 నెలల జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 3 మంత్స్ బ్యాక్ మాకు కోవిడ్-19లో రిక్రూట్మెంట్ కావాలని చెప్పేసి ఏఎంసీలో ప్రభాకర్ సార్ ఉన్నారు కదా, సుధాకర్ సార్ ఉన్నారు కదా, ఆయన మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు 3 మంత్స్ బ్యాక్. ఇదే లెటర్ ఇచ్చేసి మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇదే లెటర్స్ తీసుకెళ్ళి మేము అంటే కొంతమందికి ప్రైవేట్ సెక్టర్లో వేశారు, కొంతమంది గవర్నమెంట్ సెక్టర్లో వేశారు, కొంతమందికి ప్రథమ హాస్పిటల్ అని, కేర్ హాస్పిటల్ అని, గీతం అని, అలాగే కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఇచ్చారు. అలాగా ఒక హాస్పిటల్కి 90 మెంబర్స్ అయితే ఇంకో హాస్పిటల్ ఇంకో 100 మెంబర్స్ అట్లా వేశారు. అందరి మీద కూడా విధులకి వెళ్ళామండి. మాకు అంటే 7 డేస్ డ్యూటీ, 7 డేస్ క్వారంటైన్ అట్లా ఇచ్చారు. అలాగే 6 మంత్స్ పీరియడ్ అని చెప్పేసి కాంట్రాక్ట్ బేసిక్ అని ఇక్కడ మెన్షన్ చేశారండి. కాంట్రాక్ట్ బేసిక్ అన్నారు కదా, మాకు న్యాయం జరుగుతుంది అంటే మాకు ఫర్దర్ మాకు మళ్ళీ యూజ్ అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా రిటర్న్ పంపించడం అనేది లేదు. వెంటనే మాకు మళ్ళీ డ్యూటీస్లోకి తీసుకోవాలండి. ఇది వరకు అలాగే కాకినాడ అక్కడ కూడా ఇలాగే జరిగితే వాళ్ళు ఇలాగే ఇష్యూ చేస్తే వాళ్ళందరినీ సిహెచ్సిస్ పిహెచ్సిస్లో వేశారంట. ఎన్హెచ్ఎం పోస్టులు అవన్నీ తీశారు కదా, అందులో వేశారండి. ఈవెన్ మాకు ఇవి ఎలాగో తీసేసారు, వీటిని నమ్ముకొని మేము వచ్చాము. మాకు ఫర్దర్గా మాకు ఆ పోస్టులన్నీ ఇచ్చేసి మాకు కొంచెం ఆ దారి చూపిస్తారని జగన్ వేడుకుంటున్నాము. నెక్స్ట్ శాలరీస్ లేకుండా మేము ఇన్ని రోజులు చేసాము, చేసినందుకు మాకు ఒక న్యాయంగా చూసి మాకు ఒక దారిని చూపించండి. అట్లీస్ట్ ఇందులో ఇచ్చిన దాని ప్రకారం అన్నా సరే మేము ఉంచుకోవడం చాలా బాధాకరంగా ఉందండి. అందరి ఉన్న పరంగా ఇది వీటిని నమ్ముకొని మేము ఆల్రెడీ చేస్తున్న దగ్గర వదిలేసుకొని వచ్చేసామండి. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, వాళ్ళు మమ్మల్ని తీసుకునే పొజిషన్లో కూడా లేరు ఎవరు. సో మమ్మల్ని కోవిడ్లో చేసామంటే ఇంటికే రానివ్వట్లేదు, అలాంటిది హాస్పిటల్కి ఎలా రానిస్తారండి. అందులోని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండమని ఎంతన్నా సరే వద్దమ్మా వెళ్ళకండి అని చెప్పినా సరే లేదు మేము వెళ్తామని ముందుకు వచ్చినందుకు ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు. మేము వెనక్కి వెళ్ళి ప్రైవేట్ జాబులు చేయలేమంటే వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు మమ్మల్ని తీసుకోరు కన్ఫామ్గా. మేము ఇలాగ ఇంకా రోడ్డును పడి ఇలాగ ఉన్నాము, మాకు ఎలాగైనా న్యాయం చేయాలి. జగన్ గారు మమ్మల్ని అర్థం చేసుకొని జగన్ గారి దగ్గర మాకు న్యాయం జరుగుతుంది, ఆయన నమ్ముకొని మేము ఇందులోకి వచ్చామండి. మాకు ఎలాగైనా న్యాయం జరిగేలాగ జగన్ అన్నే చూడాలి. గురుచాడ అప్పారా 105వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురుజాడ అప్పారా విగ్రహం వద్ద సామూహిక దేశభక్తి గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వానగర కార్యదర్శి ప్రియాంక మాట్లాడుతూ మహిళా రక్షణ, సమాన హక్కులు, దేశమంటే మనుషులు, అసమానతలు వీడి అందరూ సమానత్వంతో ఉండాలని గురుజాడ సందేశాన్ని ఇచ్చారన్నారు. అయితే ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
వెంకటరెడ్డప్పారావు గారి 105వ వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఐద్వాగా మేము మహిళలందరికీ రక్షణ కల్పించాలి, సమాన హక్కులు కల్పించాలి అని కోరుతూ ఉన్నాము. అలాగే గురజాడ గారు 100 ఏళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటేనని, దేశం అంటే మనుషులేనని చెప్పారు. అలాగే మతం పేరుతోని, కులం పేరుతోని, లింగం పేరుతోని ఎటువంటి అసమానతలు కానీ హింసలకు కానీ పాల్పడొద్దని చెప్పారు. కానీ ఈరోజు దేశంలో ఆ పరిస్థితి లేదు. మహిళల్ని అత్యాచారాలు చేసి అడుగడుగునా కూడా హింసిస్తూ చంపేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి, మతం పేరుతో మనుషులు చంపుతున్న పరిస్థితి, కులం పేరుతో మనుషులు చంపుతున్న పరిస్థితి, దేశాన్ని ఒక రావణ కాష్టంగా మార్చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఐద్వా నిరసన పాటిస్తూ ఉంది. అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికరావు గోపాలరావు కళాక్షేత్రం షిరిడి సాయి సినిమా థియేటర్ల సమీపంలో పుప్పల శ్రీరామ్మూర్తి షాపింగ్ కాంప్లెక్స్లో షాపు స్లాబ్ కూలి ఇద్దరు మరణించడం స్థానికంగా కలకలం రేపింది. గత 30 సంవత్సరాలుగా సుమారుగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో హార్డ్వేర్ వ్యాపారం చేస్తున్న మాదేటి నూకరాజు షాపు స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో షాపు యజమాని మాదేటి నూకరాజుతో పాటు అతని వద్ద పనిచేసి బోయిన రమణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో రద్దీని సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరి కరోనా నిబంధనలకు అనుగుణంగా పూజలు నిర్వహించారు. అందులో భాగంగా డైమండ్ పార్క్ సమీపంలోని శంకరమఠంలో భక్తులు దేవతామూర్తులకు బిల్వపత్రాలతో పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మహాగాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కీరవాణి ఈవెంట్ మేకర్స్ సత్గీత్ క్రియేషన్ సంస్థలు స్వరాభిషేకం నిర్వహించాయి. కళాభారతి ఆడిటోరియంలో ప్రముఖ గాయకులు, సంగీత అభిమానులు బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిన్నారుల నృత్య రూపకాలు, గాయకుల శాస్త్రీయ గీతాల ఆలాపన ఆహుతులను అలరించాయి. ఓంకారనాదానుసంధానమోగానవే శంకరాభరణమో
కార్తీక సోమవారం పౌర్ణమి ఒకే రోజు కావడంతో ఈ రోజుకి మరింత విశిష్టత సంతరించుకుంది. తూర్పు నియోజకవర్గంలో వెంకోజీపాలెం ఇసుకతోట సిగ్నల్స్ కూడలలో ఉన్న శివాలయాల్లో భక్తులు పోటెట్టారు. వేకోజాము నుంచే శివనామస్మరణతో దేవాలయాలు మారుమోగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. దీపధూప నైవేద్యాలు, స్వయంపాక దానాలు చేసి లక్షవత్తులు వెలిగించి భక్తులు స్వామివారిని కొలిచారు. కోవిడ్ నిబంధనల కారణంగా సడగోపం, ప్రసాదం నిషేధమంటూ ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కార్తీక మాసాన్ని పునస్కరించుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి మూడో సోమవారం ప్రాతకాలం నుండి కూడా భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో సోమవారం నాడు ఈ పౌర్ణమి పడడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. కావున భక్తులందరూ ఈ కార్తీక పౌర్ణమిని పునస్కరించుకొని ప్రాతకాలం నుండి కూడా అభిషేకాలు, అర్చనలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. అలాగే దీపదానాలు, శాలిగ్రామ దానాలు, స్వయంభాగ దానాలు, దశ దానాలు అన్నీ కూడా చేస్తున్నారు. 108 ఒత్తులు, అలాగే లక్షొత్తులు, కోటి ఒత్తులు కూడా ఆ స్వామివారి సన్నిధిలో వెలిగించి స్వామివారి తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు. అలాగే ఈరోజు పౌర్ణమిని పునస్కరించుకొని స్వామివారి ప్రాంగణంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు సామూహికంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ మండపం మీద, భోగమండపం మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మహాన్యాసం చెప్పి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అనేక రకాల సుగంధ ద్రవ్యాలతోటి అత్తరు, పన్నీరు, సెంటు, లవండరు, ఒట్టివేళ్ళు, గోరేచనం ఇత్యాది అనేక రకాలైనటువంటి పదార్థాలతోటి, రసవంతరమైనటువంటి పదార్థాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేస్తాము. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర తీరంలో కార్తీక స్నానాలు, పూజలు, శివనామస్మరణతో హోరెత్తిన బీచ్. ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటన ఖరారు, డిసెంబర్ 2 నగరానికి రాక. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, ప్రజాసంఘాల డిమాండ్. డిసెంబర్ 21 నుంచి విశాఖలో వైఎస్ఆర్ క్రికెట్ సందడి. పోస్టర్ను ఆవిష్కరించిన నగర ప్రముఖులు. నగర శివారు, పిక్నిక్ స్పాట్లలో సందడి. సరదాగా గడుపుతున్న నగరవాసులు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.